మా అన్నను టార్గెట్ చేశారు, పెద్దోళ్లను బూతులు తిట్టాడు. మా ఎన్నికలపై మంచు మనోజ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. అది ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణులా కాకుండా మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీలా అన్నట్టుగా మారిపోయింది. మా ఎన్నికలు కాస్త ఇండస్ట్రీ పెద్దరికం వైపుగా నడిచింది. చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోమన్నారని మంచు విష్ణు మీడియా ముఖ్యముఖంగా చెప్పేశారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇవ్వడం, ప్రకాష్ రాజ్కు మద్దతుగా నిలబడడం అందరికీ తెలిసిందే. మంచువారి తరపున నరేష్ రంగంలోకి దిగి చక్రం తిప్పడం తెలిసిందే. ఇక మా ఎన్నికలు జరిగిన ఆ సమయంలో మెగా వర్సెస్ మంచు అన్నట్టుగానే వ్యవహారం సాగింది. ఇక నాగబాబు చేసిన కొన్ని కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్, తెలుగు నాన్ తెలుగు అనే వ్యవహారాలు వచ్చాయి. కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ మంచు విష్ణుకి తన మద్దతును ప్రకటించారు. అయితే ఈ విషయంపై నాగబాబు మాట్లాడిన మాటలు ట్రోలింగ్కు గురయ్యాయి. అలా మొత్తానికి మంచు ప్యానెల్ చేసిన వ్యాఖ్యలు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట్లో దారుణమైన ట్రోలింగ్ను చవిచూశాయి. ఇక చివరకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా కూడా రాజీనామా చేసేశారు. వాటిని చివరకు మంచు విష్ణు అంగీకరించారు. అయితే ఇప్పుడు మళ్ళీ మా ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలే. మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను శ్రీ విద్యా నికేతన్లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో మంచు మనోజ్ పరోక్షంగా కొన్ని సెటైర్లు వేశారు. హయ్యర్ పర్పస్ అంటూ విద్యానికేతన్ విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చారు. హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తోచదు, ఎప్పుడు పక్క వారి మీద పడుతూ ఉంటారు, వారికంటూ ఓ లక్ష్యం గమ్యం ఉండదని చెప్పుకొచ్చారు. ఉదాహరణగా మా ఎన్నికల గురించి మాట్లాడాడు. పోటీ అంటే రెండు పక్కలు ఉంటాయి, ఒకరిద్దరు ఉంటారు. ఇటుపక్క వెళ్ళి ఓట్లు వేయమని అడిగారు, అటుపక్క ఓట్లు వేయమని అడిగారు. పలానా వ్యక్తి గెలిస్తే బాగుంటుందని జనాలందరూ అనుకున్నారు, అన్నను గెలిపించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇండస్ట్రీ అందరూ ఫ్రెండ్సే, ఎవరికి ఎవరం హాని చేసుకోం. కానీ ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడదామని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కానీ మా అన్న పట్టించుకోలేదు, నాన్నగారు కూడా పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా బూతులు తిట్టారు. అది మీ అందరూ చూశారు. వాళ్ళెందుకు అలా చేశారని ఆలోచించాను. వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు, వదిలే పాపం అని నాన్నగారు అన్నారు. కరెక్టే కదా అని అనిపించింది. తర్వాత నేను ఆయన గురించి ఆలోచించాను. అతని చుట్టూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, హయ్యర్ పర్పస్ కోసం జీవించే వాళ్ళు ఉన్నారు, జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. కానీ ఆయనకు మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.